హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం జీటా అనే అప్లికేషన్ నుండి 50 రూపీస్ చొప్పున ప్రతి ఒక్కరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, అది ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అందుకోసం ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతారు. ఆ విధంగా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ముందుగానే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అందుకోసమే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇప్పుడు మనం ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లో వెళ్ళి మీరు మై ఎయిర్టెల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం 500 రూపీస్ అనేది అందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్నా లేకపోయినా కూడా నడుస్తుంది. అక్కడ మీ మై ఎయిర్టెల్ యాప్ మీద క్లిక్ చేసి మీరు 500 రూపీస్ అనేది యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసి 500 రూపీస్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అంటే లైక్ మీరు ఓవరాల్గా మీరు మై ఎయిర్టెల్ యాప్లో కానీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్నా లేకపోయినా కూడా మీరు మై ఎయిర్టెల్ యాప్లో 500 రూపీస్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్టోర్లో వచ్చేసి జీటా అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీ నేమ్ ఏదైనా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసి మీరు అకౌంట్ అనేది సెటప్ కంప్లీట్ చేసుకోండి. విధంగా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మినీ కేవైసీ అనేది కంప్లీట్ చేయమంటుంది. మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి, ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ, ఆ విధంగా సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ఫేక్ డీటెయిల్స్ ఇచ్చినా నడుస్తుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే ప్రతి ఒక్కరైతే ఈ ఆఫర్ని అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ ఆ విధంగా ఏదైనా ఒక డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి మీరు అక్కడ ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. డిఫరెంట్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనేది ఈ విధంగా షో అవుతుంది. షో అయిన తర్వాత ఇక్కడ మీద యాడ్ ఫండ్స్ అనేది ఒక ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ కనుక రాకపోతే ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ ఫండ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసి మీరు 500 రూపీస్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ మెథడ్ వచ్చేసరికి నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ఎయిర్టెల్ యాప్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీరు ఏదైతే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అంటే లైక్ మీరు ఎయిర్టెల్ యాప్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు 500 రూపీస్ సెలెక్ట్ చేసి మీరు అక్కడ నుండి పేమెంట్ అనేది చేయండి. ఈ అప్లికేషన్లో మీకు 500 రూపీస్ అనేది యాడ్ అవుతాయి. ఈ విధంగా మీరు పేమెంట్ మెథడ్ నుండి సెలెక్ట్ చేసి 500 రూపీస్ అనేది డిపాజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్లో జీటా అనే అప్లికేషన్లో యాడ్ చేసిన తర్వాత మీరు జస్ట్ పేటిఎం అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రెంట్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసి అక్కడ నుండి మీరు రెంట్ పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. అది ఏ విధంగా చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటిఎం అప్లికేషన్ని ఓపెన్ చేసి రెంట్ పేమెంట్ అనేది సెర్చ్ చేయండి. అక్కడ మీరు సెర్చ్ చేసిన వెంటనే ఏదైనా యూపీఐ ఐడి కానీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు 500 రూపీస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే 500 కాకుండా 490 రూపీస్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వెళ్ళినట్లయితే మాత్రం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని అక్కడ ఎంటర్ చేయండి. క్రెడిట్ కార్డ్ నెంబర్, సివివి నంబర్, ఎక్స్పైర్ మంత్, ఇయర్ ఆ విధంగా సెలెక్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ మీ దగ్గర జీటా అనే అప్లికేషన్లో ఉన్న 500 రూపీస్ అనేది డైరెక్ట్గా మీకు 490 సంథింగ్ ఆ విధంగా మీ అకౌంట్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మై ఎయిర్టెల్ యాప్లో మళ్ళీ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ 50 రూపీస్ని మీరు డైరెక్ట్గా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందులో యాడ్ ఫండ్ చేసుకోండి. యాడ్ ఫండ్ చేసిన తర్వాత పేటిఎంలో వెళ్ళి రెంట్ పేమెంట్ చేసుకోండి. రెంట్ పేమెంట్ చేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ మీకు అకౌంట్లో ఈ 50 రూపీస్ కూడా వచ్చేస్తాయి. ఓవరాల్గా మీకు 40 రూపీస్ అనేది బెనిఫిట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్.